పోతే మల్లెపూల బొట్టు ఇంకోట బొత్తుగా చల్లాలి. అబ్బా గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంట్రా అత్తరి పత్రి కదా, కొత్త మీద కొట్టే తొత్తర మూడు వెళ్ళి పడతావు. వెళ్ళికెళ్ళట్రా, జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కనే తెలియచ్చండి, గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బా గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్టు గుర్తు చెప్పండి. ఏడు సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి, ఇది అసలు శోభనం కదా ఉందండి. తోన కొట్ట ముందు మిఠాయి కొట్టు పెట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాకి వచ్చేలాగా ఉందండి. నీ మొహంలే, శోభనానికి మాత్రం లేకపోతేలా? నువ్వు వెళ్ళే పాడటకరా, నీ పని అడుకుతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవు, ఫ్యాన్ పెడితే కష్టాలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎర్చ ఎచ్చగా ఉంటానే తప్పక. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది. మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక. పాపం మహాతల్లి, కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం శోభనం ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు. అలాగేనండి, ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఈ దశంగా? నీకు అమ్మ బతకాలని ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా? ఈ తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఓ జంటను కలపడం కష్టం కానండి, ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడారండి, కాదుకూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి. తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలయించండి, స్వామియే శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు ఆంటీ. నా మగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే. నీ దగ్గర నేర్చుకున్నాను. అది గుర్తుపెట్టుకో, నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు, నాలాంటి సమవుచ్చి మీకు దొరికిండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాయి ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు కాని. చూద్దాం, అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఏంట్రా? మీరు అర్జెంట్ గా చెంబుచ్చుకుని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. మీ కంటికి నేనంత చీద్దర్లు కనిపిస్తున్నారా? మరి అక్కడ నాకు మండుద్ది, రమ్మంటుంది నేను కదండి. మీ ఆయన మురారు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళండి, బిగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి ఓడాలి, లే లే. అబ్బా ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయడాలి, ఆలస్యం చేస్తే ఓపై కూడా వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది, ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డాలింగ్, నీ నోరు చుట్టకంప కొడుతుంది. ఏయ్ చుట్టకంపని నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం.
ఏది ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తల వాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు గుండెల మీద. అది గుండె వీపు కాదు. గుండె అయితే మరి ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడలు ఒకటి ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. రాబాబు సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. రండి మావయ్యా. ఎక్కడికమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి, వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేగా కెవ్వుమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరు ఇంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికే మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. He's your god. పిచ్చడు పిచ్చడు పిచ్చడు. చెవిరే పిచ్చడు, పిచ్చిదనా? ఆయన ఇంటి దేవుడు. ఏయ్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కుట్లో బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చీవచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సుధా, బాగింది చాలు, ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది నీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనాన్నే ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేదవేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి, తున్న పోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాయిలు పోసి తగులబెట్టేస్తాను. నల్లో పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగల అత్తయ్య గారు, కానీ తిట్టను, ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా, ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి, బీపీ బాగా పెరిగింది. మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ 1 కంచండి బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్రద్ధ సైని నాకే. అలా కాదు కానండి, ఓ అరగంటే మీరు లోపలికి వెళ్ళి వచ్చి అని చెప్తాను. సత్యాలు, ఓసారి వద్ద నాకు ఎగబాటు వెళ్ళటం నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, శివరక రంపచ్చి బావుగా రండి. అక్కడే రికార్డు చెప్పారే. ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండమన్నది? అదిరింది. ఈ రై కూడా మీరు సూపర్ అన్నది? బాగా కుదిరింది. సంసారం చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదని సీ కట్టారు చూసారా? అది నేను వేస్తలేదు. బ్రా బ్రా బ్రా, బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం నా వదిన.
అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం. చూడుగో మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేటే నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను తను కుక్కో ఎలా కుక్కుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపిషెట్కి వెళ్ళి మోటర్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది. ఎండెక్కువైంది కదండి, మాటిమాటికి ఆడిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాల. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంప్ సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారులుగా నా పని చెప్పవయ్యా? అంటే ఏంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పోటాన్ని నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది వంకాయల టంకాయ? సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడు కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టం ఇచ్చారని నేను ఎందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోడ్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరానేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే? ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తానే. ఏది ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరచిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువగా నచ్చమే. అయ్యో బాబు నాకు ఎటోలాగుందే వాడు నాయుడో, నాకు ఎటోలాగా పోతుంది బాబు. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు పిలుస్తుంది. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. జాన చెప్పండి. బాగోదే వెన్నె వస్తాగా, నువ్వు పడుకోకు, పడుకోకే తొంగకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చలగా లేకుంటాను. వెచ్చగానే ఉంది, రేపు పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా, నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా, వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పేస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ